నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇన్వెస్ట్మెంట్ హౌసింగ్ లో ఉల్లంఘనలను పరిష్కరించడానికి ఇటీవలి చర్యలు, కువైట్ లేబర్ మార్కెట్ లో గణనీయమైన అంతరాయాలకు దారితీశాయని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే నిర్మాణ ఖర్చులు పెరిగాయి, ఈ ఉల్లంఘనలు పరిష్కరించడం అవసరమని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అమలు విధానం అనాలోచిత ప్రతికూల పరిణామాలను కలిగి ఉందని చెప్పి, అమలు చర్యలు కార్మికుల వేతనాల పెరుగుదలకు దారితీశాయి, గతంలో రోజుకు 10 దినార్లు సంపాదించే కార్మికులు ఇప్పుడు రోజుకు 15 దినార్ల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆల్ ముత్లా మరియు ఆల్ ఒఫ్రా వంటి కొత్త నివాస ప్రాంతాల నుంచి కార్మికులు ఇప్పుడు మరింత ఎక్కువ మంది నివాసం ఉంటున్నందున గృహ మరియు రవాణా ఖర్చులు పెరుగుదలకు కారణమని చెప్పి చెప్పబడింది. ప్రస్తుతం మనం చూసుకుంటే మంగాప్లో ఏదైతే జరిగిందో అగ్ని ప్రమాదం, అప్పటి నుంచి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఎవరైనా సరే అపార్ట్మెంట్లలో ఇరుకు ఇరుకుగా నివసిస్తూ ఉన్నా సరే, లేకపోతే అపార్ట్మెంట్లోని బేస్మెంట్లో మనం చూసుకుంటే అక్కడ నివసిస్తూ ఉన్నా సరే అధికారులు చర్యలు చేపట్టి అక్కడ నుంచి ఖాళీ చేయిస్తూ ఉన్నారు. ఇలా ఖాళీలు చేయించడం వల్ల ఎవరైతే అపార్ట్మెంట్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో, భవన యజమానుల ఓనర్లు, 300% అద్దె ధరలు పెంచడం జరిగింది. దీంతో రోజుకు 10 దినారులకు వచ్చే కార్మికులు కూడా రవాణా ఖర్చులు అలాగే ఈ యొక్క అద్దె ధరలు పెరగడంతో అయితే తమకు రోజుకు 15 దినారులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి, ఈ యొక్క సంక్షోభాన్ని పరిష్కరించడానికి కువైట్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయాలని చెప్పి, లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉన్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన ఆర్థిక భారం పడే అవకాశం ఉందని చెప్పి, ఇప్పటికే కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉన్న కువైటీలు తమ మీద ఆర్థిక భారం మరింత పెరిగిందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. దీనికి త్వరలో సరైన పరిష్కారం కనుగొనాలని చెప్పేసి కువైట్ లో నిపుణులు కాని ప్రవాసులు కాని కోరుతూ ఉన్నారు. ప్రవాసులు మనం చూసుకుంటే పనిచేసే చోట దగ్గరలో ఉంటే వాళ్లకు రవాణా ఖర్చులు ఉండవు. అలాగే కువైట్ లో అధికారులు ఖాళీ చేయిస్తూ ఉండడంతో కొత్త ఫ్లాట్లలోకి వెళుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు రూపాయి ఉన్న ఏదైతే అద్దె ధర ఉందో అది 3 రూపాయలకు పెరుగుతూ ఉంది. అంటే 300% అద్దె ధరలు కూడా పెరగడంతో ఈ సంక్షోభం ఏర్పడిందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరి నిజంగా మీకు రోజుకు 15 దినారులు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.